ఏ నా బాగున్నావా స్వామి? మెల్లిగా స్వామి ఉన్నా. ఏం బాజీ నా బాగున్నావా? దా కూర్చో కూర్చో కూకో కూకో రా నా కూర్చోండి కూర్చో మెల్లిగా మెల్లి కూర్చోండి. ఏ నా బాగున్నావా? బాగున్నా. ఏంటి కాలు మీద కాలు వేసుకున్నావు సార్ ముందర? ఈ కాలు నాది, ఈ కాలు నాదే. నా కాలు మీద నా కాలు వేసుకుంటే దీనికి నీకేం నొప్పి ఆయప్పకేం నొప్పి? ఏం సినా చాలా ఎక్కువ అండి అది. ఏం సంగతి సార్? 3 రోజుల నుంచి ఎందుకో భుజం ఇట్లనే పెట్టుకున్నాడు, పెయిన్ ఉందేమో కొద్దిగా చూడండి సార్. అవునా, 3 రోజుల నుంచి భుజం ఎట్లా పెట్టుకున్నాడా? ఏమన్నా తగిలిందా? ఏమన్నా చెప్పు, ఏమన్నా తగిలిందా సార్? ఏమైనా నొప్పి ఉంటే సార్ చెప్పండి. 3 రోజుల నుంచి అప్పుడు ఉంటే నాకు ఎంత బాధ అవుతుందా? అసలు ఎందుకు ఎంత నొప్పిగా ఉంటుంది చెప్పు సార్కి. అయ్యో ఏం లేదని చెప్తే నాకు ఊరికే ఇక్కడ పిలుచుకొని వచ్చింది ఇప్ప దగ్గరికి. మా నువ్వు బాధపడద్దమ్మా, నేను కనుక్కుంటా కదా. కాదు ఏమైంది, నేను తిండి సరిగ్గా పెట్టుకోలేదా, లేదంటే నువ్వు కొట్టుకుందా, లేకపోతే సెల్ ఫోన్ ఏమైనా ఎక్కువసేపు పెట్టుకుని మాట్లాడినావా? మొన్న మన చూస్తా అంటే ఛాన్స్ పెట్టుకుని మాట్లాడతాను. ఇట్లే సెల్ ఫోన్ ఇట్లా పెట్టుకునే అలవాటు మనకి లేదు, బ్లూటూత్. సార్ ఎందుకో సార్, 3 రోజుల నుంచి ఇట్లనే పెట్టుకున్నాడు సార్. అది పెయిన్ ఉందో ఏదో ఏం చెప్పడం లేదు సార్. మీరైనా అడిగి తెలుసుకోండి సార్, నాకు చాలా బాధ అయిపోతుంది నేను చూస్తుంటే. సరే సార్, నేను కనుక్కుంటాను, నువ్వేం టెన్షన్ పడద్దు. అంటే నువ్వు అన్ని తప్పులు కుదలేస్తావు అమ్మా. ఇప్పుడు కూడా ఆయన ఎడభుజం పెట్టుకున్నాడు ఇట్లా, నువ్వేమో కుడి భుజం ఎత్తి చూపిస్తాను. రాంగ్ అట్లా కాల్సిన ఏంది సమస్య? ఏంది చేయవలసి బెసికిందా? ఎందుకు ఎట్లా పెట్టుకున్నావు చెప్పు. ఏమైందో అర్థం కాలేదు సార్, 3 రోజుల నుంచి ఇదే బాధ. ఏం కాలేదులే, తగ్గేదిలే. చూడు సార్ ఎట్లయిపోతాను, మీరే ఏదో ఒకటి చేయండి సార్. నాకేం కాలేదులే, నాకేం కాదు, తగ్గేదిలే. చూడండి సార్, తగ్గేదే లేదంట, నొప్పి ఎక్కువైందంట సార్. చూడండి సార్ అట్లా. ఏనా ఏంది నొప్పి లేదా? నొప్పి లేదు, తగ్గేదే లే. ఏం నొప్పి తగ్గలేదా? నొప్పి కాదు, మన తగ్గం అంతే. అట్లానా? దిండి వాళ్ళు సరిగ్గా పెట్టుకోలేదేమో. లేదా ఆలోచన, మన సినిమాకి వచ్చినప్పుడు నుంచే కదా ట్రెండ్ అది. ఏం ఆయన మా మాత్రం కనుక్కోలేకుండా ఉంది. ఏంది నువ్వు ఆమె అబద్ధాలు చెప్తాను, నువ్వు అబద్ధాలు చెప్తాను సార్? నిజంగా సార్, మేము అసలు పెళ్ళినప్పుడు ఒక్క సినిమా కూడా చూడలేదు సార్ మేము. ఏంది అయ్యో లేదు మా అద్ద, నువ్వు కూడా మరీ అవలా ఎక్కువ చేస్తావు, నాతో కూడా జోక్ చేద్దాం. నువ్వు మొన్న నువ్వు ఆయన సీన్ ఇద్దరు ముందరే కూర్చోంటారు కదా, ముందరే పుష్ప సినిమాలు ఇక్కడ పెట్టుకుని తిరిగేదే ఆయన అంత ఫ్యాషన్ గా ఫాలో అవుతాడు అంతే. పుష్ప ఎవరండి? ఎవరు లేదు మరి సార్, ఎందుకంటే చెప్తున్నారు నువ్వు కాదమ్మా. ఎవరండి, ఎవరిని ఎవరికి చూపోయినారు సినిమా పోయినా? లేదు సార్, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటారు? మా ఆయన అసలు సినిమా పోడు సార్. మా ఆయన మొన్న సినిమా పిలుచుకొచ్చింది ఈమెన్ కదా, ఈమెన్ కదా. ఏం మాట్లాడతారు మీ ఇద్దరు? ఏం లేదు చెప్తానండి, మేము మాట్లాడుతున్నాం కదా. ఏం మాట్లాడతా సార్? ఏం చెప్తున్నారు చెప్పండి. ఏం లేదు చెప్పండి. ఏం చెప్తున్నారు చెప్పండి మీరు. లేదు పుష్ప సినిమాకి పాపం ఎవరో ఫ్రెండ్ పిలిస్తే పోయినారంట ఆమెతో పాటు. ఫ్రెండ్ పిలిస్తే పోయినావా సినిమాకి? నేను పెద్దదాన్ని ఇంట్లో కూర్చోండి దాన్ని. నాకు తెలియదు కోపడదు సార్. సినిమాలు పోయి అలవాటు లేదా? సినిమాలు పోతా ఇదప్పటి నుంచి మొదలు. పుష్ప సినిమా పేరు పుష్ప సినిమా. పుష్ప సినిమా, పుష్ప సినిమా. పుష్ప అంటే అమ్మాయి కాదా సార్? పుష్ప ఎవరు? పుష్ప ఎవరు? కొట్టదమ్మా కొట్టదమ్మా. పుష్ప ఎవరు? పుష్ప అంటే సినిమా అమ్మా.
పుష్ప అంటే సినిమానా? పుష్ప అంటే సినిమా, నిజం చెప్పు. పుష్ప అంటే సినిమానా? పుష్ప సినిమాకి వచ్చింది ఎవరు? పుష్ప సినిమాకి వచ్చింది ఎవరు? పుష్ప సినిమాకి వచ్చింది ఇవ్వను, ఇవ్వను. వద్దు వద్దు రెండు పూజలు ఉన్నాయన్న, చుట్ట నాకు చెప్పింది కవర్ చేస్తాను కదా. మీరు బాగా కవర్ చేస్తారు సార్, కవర్ చేస్తారు. జాగ్రత్త పో, బాగుందా ఇప్పుడు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుంది. కాదు, ఫైరు. అబ్బా ఏం సిన్న, రెండు పూజలు ఇట్లా అయిపోయాడు పాపం, ఇట్లా పెట్టుకుని వచ్చి ఇట్లా అయిపోయినాడు పాపం. పాపం అయినా పుష్ప సినిమా పేరు అడగకపోతే తప్ప, పాపం ఇక్కడికి వచ్చి పుష్ప సినిమా చూసి వచ్చి తిక్క పుష్పమైనాడే. ఏందబ్బా ఇది, నీ ఎవ తగ్గేదేలే అంట, మళ్ళీ పోతా పోతా మళ్ళీ డైలాగ్ ఒకటి.